శ్రీకాంత్ గారండి. అసలు నన్ను నేనే నమ్మలేకపోతున్నా, ఎందుకంటే నాకు నాని కృష్ణ గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇలా సినిమా ఫస్ట్ లుక్ చేయాలి భయ్యా, మేమంతా ఒక టీం అయ్యి ఒక చిన్న చిన్న సినిమా చేసుకున్నాము. ఇది కాన్సెప్ట్ అంటే వెళ్ళి అడగగానే అసలు రెండో మాట మాట్లాడలేదు, ఎప్పుడు నాని ఎప్పుడు వంశీ అన్నారు. అసలు ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి. అలా శ్రీకాంత్ గారు రావడం మాకందరికీ చాలా హ్యాపీ. రియల్లీ థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే నాట్ గోడే నేను ఇంతకుముందు ఒక 44 రోజులు సార్తో నేను ట్రావెల్ చేశాను. తెలుసు సార్ గురించి, అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి కొత్తగా చెప్పేది ఏమి లేదు. నెంబర్ 2 బెక్కం వేణుగోపాల్ గారు. అన్నయ్యతో కూడా నేను ఒక 15 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన కూడా ఈ సినిమాకి హీరో గారు, ఆయన ఫ్రెండ్స్ చాలా. వంశీ ఎనీ టైం ఏది ఉన్నా సరే ఫోన్ చేయి, ఎప్పుడు ఇబ్బంది పడద్దు, నేను చూసుకుంటే ఏమైనా కావాలంటే సపోర్ట్ అని చెప్పి ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ 3 గురుగారు రామ్ సత్యనారాయణ గారు. చిన్న నిర్మాతలకు ఒక పెద్ద దిక్కు ఆయన. చెప్పాలంటే ఎనీటైమ్ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని నేను డైరెక్టర్గా నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా చేస్తే, ఒక 6 మంత్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సినిమా చిన్న సినిమాల్లో హిట్ అయ్యే అవకాశం ఉంది, 100% ఇది హిట్ అవుద్ది, మంచి కామెడీ సినిమా అని చెప్పేసి రామ్ సత్యనారాయణ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే లైఫ్లో మర్చిపోలేనండి. సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వెలుగొండ శ్రీనివాస గారు మంచి ఫ్రెండ్ అయినా, అందగడ అనే సినిమాతో ఆయన కూడా ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్నా, మా డైరెక్టర్ సునీత్ కుమార్ గారండి. హ్యాపీ బర్త్డే సునీత్. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, నిజంగా అది అదృష్టం ఉండాలని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ. నెంబర్ 2 ఏంటంటే మా డైరెక్టర్ గారు నిజంగా రియల్లీ చాలా కష్టపడి, ఆయన మాత్రం నేను డైరెక్టర్గా ఉండి ఆయన డైరెక్టర్ చేసి సినిమా చేస్తున్నామంటే మీకు అర్థమై ఉండాలి. మంచి మాస్ అంటే ఒక దండుపాళ్యం ఇలాంటి మాస్ సినిమా చేయాలి అనేసి ముందే ప్రిపేర్ అయ్యి చేశాము. అందరికీ థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్కి, పెద్దలకి, అందరికీ. ఒకసారి హీరో గారితో మాట్లాడదాం. ఇక్కడ ఇలా దుర్మార్గుడు టైటిల్ చాలా బాగుంది, దేవుడు ఆశ్రయం శ్రీకాంత్ దుర్మార్గుడు అని. నేను కాదండి, ఎందుకంటే నేనే షాక్ అయ్యాను, బయట నా పోస్టర్ వేసేసి దుర్మార్గుడు అని పెట్టారు. ఇక రేపటి నుంచి నెట్లో హల్చల్. సో ఐమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే వీళ్ళందరూ ఒక మంచి ఫిలిం తీశారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది, టీజర్ బాగుంది, నిజంగా దండుపాళ్యం గుర్తొస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, అలాగే హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దుర్మార్గుడు అనే సినిమా ఈ మొదటి నుంచి కృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు నాకు బాగా మిత్రులు కాకినాడలో. అంటే ఒక మంచి సినిమా చేయాలి, సినిమా చేయాలని చాలాసార్లు కృష్ణారెడ్డి గారు అంటునేవాళ్ళు, ప్రొడ్యూసర్గా చేయాలి, హీరోగా చేయాలి అదే ఉండేవాళ్ళు. చాలా జాగ్రత్తలు చెప్తున్నా ఉన్నాను సినిమా పరిస్థితుల గురించి, దాని గురించి. అలాగే మిత్రుడు వంశీ నాకు చాలా సంవత్సరం తెలుసు, వారిద్దరు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఈ రకంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఒక దండుపాళ్యం ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి కదా, అలాంటి సినిమాలు లాంటి ఒక సినిమా కథ ఎన్నుకున్నాం, ఇలాంటి బ్యాక్ డ్రాప్లో చేస్తున్నాం, ఇంత బడ్జెట్లో ఇలా ఉంటుందని అన్నప్పుడు డెఫినెట్లీ మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంది. దండుపాళ్యం లాగా అలాంటి ఒక ఒక అంటే అన్ని సినిమాలు ఆడుతూ ఉంటాయి ఇక్కడ, టోటల్ ఫుల్ టు యాక్షన్, వన్ సైడ్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నీ ఆడుతూ ఉంటాయి. ఇది ఒక జోనర్ సినిమా, అలాంటి జోనర్ సినిమాకు కూడా ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ జోనర్ ఆడియన్స్ని రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా తీశారు. ట్రైలర్స్ అవి చూస్తున్నా అర్థమవుతుంది, డెఫినెట్లీ అలాంటి జోనర్ సినిమాలు చూసే వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని ఇష్టపడతారు, అది పబ్లిక్లో సక్సెస్ అవుతుంది. మొదటి ప్రయత్నంగా డైరెక్టర్ చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధించి ఆయనకి మంచి సినిమా కెరియర్కి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీ మంచి టేస్ట్ ఉన్నవాడు, ఎందుకంటే అతనికి సినిమాలు ఉన్న కష్టం సుఖం అన్నీ తెలిసినవాడు, ఇవాళ నిర్మాతగా అయ్యాడు దానికి చాలా సంతోషం. అలాగే హీరో కృష్ణారెడ్డి గారు మన సినిమా చూస్తుంటే ఎలా ఉందంటే ఇది ఓ తమిళ సినిమాలో ఉంది తప్ప తెలుగు సినిమాలో లేదు, అంటే కాకినాడలో కూడా లుంగీలు కడుతున్నారు వీళ్ళందరూ, కాబట్టి ఓ మంచి తమిళ సినిమా ఫ్లేవర్ ఉన్న సినిమా ఇది, డెఫినెట్గా ఇది హిట్ అవుద్ది. దుర్మార్గుడు అనే టైటిల్ కూడా మంచి ఫోర్స్ ఉన్న టైటిలు, ఇకపోతే వాడిని సపోర్ట్ చేసిన మన కార్పొరేటర్ గారికి అలాగే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రతి కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా నాకు మిత్రులు అనమాట. సో తను రమ్మనగానే సరే భయ్య నేను రండి లేదు సరదాగా, సరే గెస్ట్ అనుకోపోయినా సరదాగా ఫ్రెండ్గా వస్తానని చెప్పి
రావడం జరిగింది. ఒక విషయం భయ్య ఏంటంటే, సినిమాలో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా సినిమా మీద వేలు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు. అది మీకు తెలుసు, ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ సినిమా మీద పెట్టాలంటే ఏంటి సినిమా తీయాలా పెట్టాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అది మీకు చాలామంది తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తన సినిమా మీద ఏం సంపాదించాడో నాకు తెలియదు. అలాంటి వ్యక్తి తన ఫ్రెండ్ని డైరెక్టర్ని చేయాలని, అతను ప్రొడ్యూసర్ అయ్యి అతని దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నానా బాధలు పడి సినిమా తీశాడు. ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఉండదు. సో గ్రేట్ భయ్య వంశీ, ఇలాంటి వంశీ నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అలాంటి రోజుల్లో వచ్చి దుర్మార్గుడన్న సినిమాని ఆశీర్వదించినందుకు శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే బెక్క వేణుగోపాల్ గారు బాగా మాకు బాగా మిత్రుడండి. సినిమా ఇలా రావడానికి మన వంశీ గారి కష్టం మామూలు కష్టం కాదండి. ఆహార నిశలో కష్టపడి మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఆయన నిద్రపోకనివ్వకుండా చాలా కష్టపడి చేశాడండి. అలాగే సునీత్ గారు, సురేష్ గారు, మా కెమెరామెన్ ముఖ్యంగా చెప్పవలసింది మా డిఓపీ గారండి. ఇందాక మన వెలుగొండ గారు చెప్పినట్టు ఈ సినిమా తర్వాత ఆయన ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా మొత్తం అందరూ చాలా కష్టపడ్డామండి, చూద్దాం. థ్యాంక్ యూ సార్. నేను బేసికల్గా నేను 2006లో వచ్చానండి హైదరాబాద్. 2006లో వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చిన్న చిన్న సినిమాలకి ఓ పది చిన్న చిన్న సినిమాలకి వాటికి వర్క్ చేశాను. అసోసియేట్గా, అసిస్టెంట్గా, కోడైరెక్టర్గా పనిచేశాను. అంతకుముందు నేను 2002 నుంచి 2006 వరకు నేను ఎగ్జిబిటర్గా ఉండేవాడినండి. బేసికల్గా ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక 5 ఇయర్స్ థియేటర్ లీజ్ చేసి సినిమాల పిచ్చితో చేసేవాడినండి. చాలా మంచి సినిమా మురారి నా ఫస్ట్ సినిమా అండి ఎగ్జిబిషన్. అలాగే సినిమాలు థియేటర్లో చూస్తా ఈ ప్యాషన్ కలిగిందండి నాకు. నేను కూడా డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి అనేసి 2006లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. జరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2006 నుంచి నాకు వంశీ ఫ్రెండ్ అండి, వంశీ ఫ్రెండ్. తర్వాత మేము అంటే కలిసి పనిచేయలేదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. 2015లో మీ ఇద్దరం ఒక సినిమాకి పనిచేయాల్సి వచ్చింది. నేను కోడైరెక్టర్గా పనిచేశాను, తను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు పనిలేని పుల్రాజన్ సినిమాకి. ఆ సినిమాలో మీ ఇద్దరం కలిసి పనిచేయటం, నా వర్క్ నచ్చటం, మరి లేదు నేను నచ్చటం, నా బావబావ అనుకుంటాం మీ ఇద్దరం. తను తర్వాత డైరెక్ట్ చేయబోయే టైటానిక్ సినిమాకి నన్ను కోడైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది మీ అందరికి తెలుసు. దాని తర్వాత ఏం చేద్దాం బావ అనుకుంటే ఈ గ్యాప్లో ఒక చిన్న సినిమా ఏదైనా చేద్దామని ప్రపోజల్ తెచ్చాడు. తెచ్చి కూర్చొని టీం అంతా కూర్చొని కాకినాడలో ఒక 6 నెలలు కూర్చొని కథని చేయటం జరిగింది. ఓ 35 రోజులు కాకినాడలోనే ఎండ అనక వాన అనక ఆ ఎండలో ఆ సముద్రం మధ్యలో అందరినీ ఇబ్బంది పెడుతూ షూటింగ్ చేసామండి. తర్వాత ఈ టీంకి క్యాప్టెన్ నేనే అయినా సరే కోచ్గా వెనకాల ఉండి మా రాజవంశీ నడిపించాడు. అలాగే నాకు సహకరించిన మా డిఓపీ మల్లిక్ గారు, గురు అనుకుంటా ఉంటాం. ఏం గురు, ఎలా తెద్దాం, ఏం చేద్దాం, ఏంటి ఇలాగా డిస్కస్ చేసుకుంటూ చేసేవాళ్ళం. అలాగే నా మిత్రుడు సురేష్ కోడైరెక్టర్గా నాకు చాలా సపోర్ట్ చేశాడు. రామకృష్ణ అని, సాయి, తర్వాత ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు, తర్వాత మిగతా వాళ్ళందరికీ, తర్వాత ఈ సినిమాకి ఎడిటర్ రాజా గారు, సీనియర్ ఎడిటర్ రాజా గారు పనిచేశారు. మ్యూజిక్ చిన్నికృష్ణ గారు, మంచి మ్యూజిక్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్ఆర్ జరుగుతుంది. అలాగే తర్వాత ఈ సినిమాలో అంటే అమ్మాయి రాలేదు, జారా ఖాన్ అని హీరోయిన్, బాంబే అమ్మాయి కూడా చాలా కష్టపడి బాగా చేసిందండి. యాక్చువల్గా వాళ్ళ షూటింగ్ ఉండటం వల్ల అమ్మాయి రాలేకపోయింది, టీమ్కి విషెస్ చెప్పింది. థ్యాంక్ యూ జారా. తర్వాత శ్రీకాంత్ గారు చూస్తూ అంటే కొన్ని 100 సార్లు చూసేవాడి అంటే థియేటర్లో టికెట్లు ఆటి కోసం ఇటు కోసం చూడటం, నేలలో కూర్చొని చూసేవాడిని, బెంచ్లో కూర్చొని చూసేవాడిని, బాల్కనీలో కూర్చొని చూసేవాడిని. ఇలా చూస్తూ ఒక ఇది వచ్చేసింది అనమాట. అలా ప్యాషన్గా చేయాలి అనుకుంటూ వచ్చాను. ఎవరైతే జనానికైతే నచ్చే సినిమానే తీసాం అనుకుంటున్నాం, డెఫినెట్గా నచ్చుతుంది, ఆదరిస్తారని ఇక ప్రేక్షకుల మీదే వదిలేసాం. తర్వాత రాజవంశీకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అంటే లైఫ్ అని అది అని కాదు కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు, మేము బావబావ అనుకుంటాం కానీ. కాబట్టి ఏంటంటే రాజవంశీ అదే బాగా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి కారణం. అదే కోచ్ అని చెప్పాను కదా, ఈ కోచ్ ఏం చేస్తాడు, ఇక ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ సినిమా బాగుంటుంది, బాగా నచ్చుతుంది జనానికి కూడా, అందరూ హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను.